హలో గాయస్ ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ ఎవర్ ఛాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ సెవెన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వచ్చేసాక ఇది వచ్చేయండి క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది స్టార్టింగ్ సీన్లో హీరో అయితే అంటాడు కదా నానమ్మ నీకు నమ్మకస్తులతో ఈ పని అంతా చేస్తాను ఈ హోటల్ అయితే డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఆ మాటికి గారు అయితే అంటారు అవునా అంత నమ్మకంగా నేను ఎవరిని నమ్ముతానో చెప్పు ముందు ఈ కవేనా తెలుసా అని చెప్పి అడుగుతారు మాట అలా అడిగేసరికి ఇక్కడ హీరో కూడా ఉంటాడు హీరో అయితే అంటాడమాట ఎవరు నమ్మవు నేను నీ మనవాడిని నన్ను నమ్ముతావు ఇంకా నీ మనవరాలైనా హీరోయిన్ని నమ్ముతావు మీమిద్దరం కలిసి హోటల్ని డెవలప్ చేస్తాం నానమ్మ అని చెప్పి అంటారమాట ఆ నానమ్మ గారు అయితే అంటారు ఏంటి మీ ఇద్దరు కలిసా అంటే హా మీద్దరం కలిసి దీన్ని డెవలప్ చేయలేమా చెప్పు అని చెప్పి హీరో అయితే అడుగుతాడు నానమ్మని ఆ మాటకి నానమ్మ అయితే ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు సరేలే నీకు ముందు కుటుంబం అంటే ఏంటో తెలుసా కుటుంబంతో ఎలా ప్రవర్తించాలా ఏమైనా తెలుసా కుటుంబంతో ఎలా సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలా ఏమైనా తెలుసా అని చెప్పి క్వశ్చన్స్ అయితే అడుగుతారన్నమాట హీరోని ఆ ఆమాటికి హీరో అయితే ఏమీ మాట్లాడు ఇక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే అలా గారిని ఎత్తుక్కుంటూ అయితే వస్తుందన్నమాట హోటల్కి ఎక్కడున్నారు ఈవిడే అని చెప్పి చూస్తూ ఉంటుంది అనమాట ఇలా చూసేసరికి హీరోని ఆ మామగారిని అయితే చూస్తారు వీరిద్దరూ ఏదో మాట్లాడుకున్నట్టున్నారు ఇక్కడ నుంచి వింటే బాగుంటుందని చెప్పి ఆవిడ సైడ్కి ఉండి మాట్లాడుకుని అనమాట ఇక్కడ హీరో అయితే అంటాడు నానమ్మ నువ్వు ఏమీ బాధపడకు కావాలంటే నేను మెంబర్షిప్ అనేది తీసుకుంటాను సరేనా అని చెప్పి అంటాడు ఆ మాటకి గారు అయితే అంటారనమాట ఏంటి డబ్బుల గురించి నువ్వు ఇబ్బంది పడకమ్మా నా దగ్గర చాలా డబ్బులు అనేవి ఉన్నాయి కావాలంటే నేను ఇస్తానులే అని చెప్పి అంటారనమాట నానమ్మ డబ్బుల గురించి కాదు నేను నీ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి అంటాడు హీరోయిన్ గారు ఈ మాటలన్నీ విని మెంబర్షిప్ ఏంటి ఇన్సూరెన్స్ ఏంటి కొంపదేశం అత్తగారిని మోసం చేసి డబ్బులు నొక్కేద్దాం అనుకుంటున్నాడా ఏంటి అని చెప్పి వెంటనే అయితే హీరో మీదకి బ్యాగ్ అట్టుకొని అయితే కొట్టేస్తుంది అనమాట ఇంకా అలా కొట్టేయడంతో హీరో అయితే ఏమీ మాట్లాడు బామగారు అయితే గట్టిగా అయితే అరుస్తారనమాట ఇలా సీన్ ఓపెన్ చేయగానే మన హీరోయిన్ అయితే పరిగెట్టుకుంటూ అయితే నర్సరీ హౌస్కి వచ్చేస్తుంది అనమాట ఏం జరిగిందా అని చెప్పి ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అడుగుతుంది అమ్మ ఏమైందమ్మా ఏం చేసావు నువ్వు అసలా అని చెప్పి అనగానే నానమ్ గారు అయితే చెప్తారు మీ అమ్మ నా అయితే కొట్టిందమ్మా అది కూడా తక్కువగా కాదు బ్యాగ్తో కొట్టింది చాలా గట్టిగా అని అనగానే మీ మనవడా అని చెప్పి అంటదమాట హీరోయిన్ హా మనవడే అని చెప్పి అంటారు ఎవరు నానమ్మా అని అనగానే ఇంకా అప్పుడే హీరో అయితే మర్చి మంచం మీద కూర్చుంటాడన్నమాట ఇంకా హీరోయిన్ చూడగానే హీరోయిన్ అయితే షాక్ అవుతుంది మిస్టర్ హూ మీరేంటి మీరేంటి ఇక్కడ అని చెప్పి అంటదమాట హీరోయిన్ అలాగనగానే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు ఏంటమ్మా మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా ఏంటి తిని నీకు తెలుసా చెప్పమ్మా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఏమీ తెలియనట్టయితే అడుగుతారన్నమాట ఇంకా మాటికి హీరోయిన్ అయితే అంటది అమ్మ తినెవరో కాదు నా బాస్ అమ్మ నువ్వు నా బాస్ని కొట్టేశావా ఏంటి అని చెప్పి అంటారన్నమాట హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మగారు అయితే ఇంకా లో అయితే ఉండిపోతారన్నమాట ఇంకా వెంటనే హీరోయిన్ అయితే ఇలా అంటది నానమ్మతో నానమ్మ నాకు తెలియదు నానమ్మ ఈ విషయం గురించి ఆయన తినీ మనవడానికి కూడా నాకు తెలియదు తిన్న నా బాస్ నానమ్మ అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తా నానమ్మ గారికి ఇంకా వెంటనే హీరో దగ్గరికి అయితే వెళ్ళి మీరు బాగానే ఉన్నారా మిస్టర్ మిస్టూ మీకు గట్టిగా దెబ్బ తగలేదు కదా నేను కన్వీనియన్స్ స్టోర్ నుంచి ఐస్ ప్యాక్ తీసుకొచ్చాను అని చెప్పి అంటదమాట ఇంకా హీరోకి అయితే ఇస్తుంది హీరో అయితే అడుగుతాడు నీకు ఐస్ ప్యాక్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు గట్టిగా దెబ్బ తగిలిందని నీకెలా తెలుసు అని చెప్పి అడుగుతాడు మా అమ్మాయి ఎవరినో కొట్టిందని చెప్పి విన్నాను అందుకోసమే ఎందుకైనా జాగ్రత్త అని చెప్పి ఐస్ ప్యాక్ అనేది తీసుకొచ్చాను కన్వీనియన్స్ స్టోర్ ని మీరు అది యూస్ చేసుకోండి తగిలిన చోట అని చెప్పి అంటదనమాట ఇంకా అప్పుడే నానమ్మ గారు అయితే అంటారు నువ్వేమీ కంగారు పడకమ్మా వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తారన్నమాట ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్ళి అయితే కూర్చుంటుంది సోఫాలో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారమాట అత్తయ్య నేను కావాలని అయితే చేయలేదు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను నేనైతే ఏదో మెంబర్షిప్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఏవేవో అయితే విన్నాను అంతే అయినా నేను ఏదో అనుకున్నాను అతను నీ దగ్గర డబ్బులు తీసేసుకొని నిన్నైతే మోసం చేస్తాడేమో అని తన చెడ్డవాడైతే అనుకున్నాను అందుకే నేను అలా చేశాను మిమ్మల్ని కాపాడదామని దానికి మించి నాకు వే ఉద్దేశం అయితే లేదు అత్తయ్య అని చెప్పి మామగారికి అయితే చెప్తారన్నమాట నన్ను క్షమించండి మిస్టర్ జూ అని చెప్పి పిలుస్తాది హీరోయిన్ అయితే ఆ మాటకి హీరో అయితే అంటాడు ఏం పర్లేదు నేనైతే ఏమీ పట్టించుకోని కానీ ముఖ్యంగా నా పేరు వచ్చేసరికి యూ కొంచెం నా పేరుని సరిగా పలకండి అని చెప్పి హీరో అయితే అంటాడన్నమాట హీరోయిన్ వాళ్ళ అమ్మగారితో ఇంకా ఆవిడ కూడా సరే అని చెప్పి అంటదనమాట ఇక్కడ నానమ్మగారు అయితే అంటారు నువ్వెందుకో ఏదో చెప్పాలని చెప్పి నా దగ్గరికి వచ్చావు కదా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ మా అడిగేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే అంటదనమాట నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికి అయితే ఇక్కడికి వచ్చాను అత్తయ్య గారు త్వరలోనే మీకు ఎంతో ఇష్టమైన మనవరాలు పెళ్లి పేటలు అయితే ఎక్కబోతుంది తనకి మేము పెళ్లి చేయాలని అనుకుంటున్నామని అనగానే ఆ మాటికి నానమ్మగారు అయితే అంటారు అదేంటి నీ ఫియోన్సీ ఎవరంటే ఒకరోజు నీకు తెలియకుండా బ్లైండ్ డేట్కి వెళ్ళాడు కదా ఆ అబ్బాయి అయినా చెప్పమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతారు అనమాట ఆ మాటికి హీరోయిన్ ఏమీ సమాధానం చెప్పకపోయినా హీరోయిన్ వాళ్ళ మదరే సమాధానం అనేది చెప్తారు జాంగ్లీన్ అలాంటి వాడైతే కాదు వాళ్ళ పేరెంట్స్ బలవంతం మీద అలాగే వెళ్ళి తప్ప అంతకు మించి ఏమీ లేదు అనగానే ఇదంతా వింటున్న మన హీరోకి అయితే చాలా క్యూరియాసిటీ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి ఇంకా ఆపిల్ తింటూ వాళ్ళ మాటలు అయితే వింటూ ఉంటూ ఆహా ఆహో అని అనుకుంటాడు ఇంకా హీరోయిన్ వాళ్ళ మాదర్ అయితే చెప్తారన్నమాట నేను వాళ్ళ దగ్గర నోరు అనేది పాడేసుకున్నాను మన అమ్మాయిని ఎలా గౌరవిస్తారో తెలీదు అందుకే మన అమ్మాయికి ఎక్కువ కట్నం అనేది ఇప్పించాలని అనుకుంటున్నా నా దగ్గర డబ్బులు అనేవి లేవాడిని అత్తయ్య గారు మీరు పెళ్లికి కొంచెం మాకు సహాయం అనేది చెయ్యొచ్చు కదా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అడుగుతారు ఆ మాటకి ఇక్కడ నాన్న んたる。 హోం నాతో పాటు రా అమ్మ బయటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం ప్రశాంతంగా అని చెప్పి హీరోయిన్ అయితే బయటికి తీసుకువెళ్తారు ఇంకా బయటికి తీసుకువెళ్ళాకైతే అడుగుతారన్నమాట నానమ్మ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు హోమ్ నీకు నచ్చినట్టే చేస్తాను అని అడగగానే నానమ్మ నువ్వేమీ చేయకు నానమ్మ ఇప్పటికీ నువ్వు నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసావు నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నన్ను బాగా చూసుకున్నావు ఇప్పుడు నా అంతటా నేనే అన్నీ సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను నా జీవితం గురించి నాకు ఒక అనుభవం అనేది ఉండాలి కదా నానమ్మ అని చెప్పి అంటదన్నమాట నానమ్మ అయితే తన చేతికి ఉన్న బ్రాస్లెట్ అయితే తీసి నీ చెయ్యి ఇలా పెట్టు అని చెప్పి అంటారన్నమాట నాకు ఇవేమి వద్దు నానమ్మ అనగానే అలా అనకు ఈ బ్రాస్లెట్ నాకు మా అమ్మ ఇచ్చింది ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను మా అమ్మ నాకు ఈ బ్రాస్లెట్ ఇచ్చినప్పుడు కొన్ని మాటలు అయితే నాకు చెప్పింది అవే మాటలు నేను ఇప్పుడు నీకైతే చెప్పబోతున్నాను అదేంటంటే నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోబోయినా ఒకవేళ నీ జీవితంలో ఒక రిగ్రెట్ అనేది ఉండాల్సిందే అది ఎప్పటికైనా ఉంటుంది అలా అని చెప్పి నువ్వు అలా ప్రశాంతంగా ఉండలేవు ఎందుకంటే జీవితంలో ఏదో ఒక చిన్న తప్పు మనం చేస్తాం కానీ దాంట్లో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీకేం అవసరమో నీకేం కావాలో అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకుంటేనే జీవితం అనేది నీకు అర్థమవుతుందమ్మా అని చెప్పి అంటారన్నమాట నీకేం కావాలో దీంట్లో నువ్వు తెలుసుకో సరిపోతుందని చెప్పి నానమ్ గారు సలహా ఇచ్చి అయితే వెళ్ళిపోతారన్నమాట ఇంకా వెంటనే మన హీరోయిన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది నానమ్ గారు చెప్పిన మాటలు ఒకలాగే ఉంటాయి హీరో చెప్పిన మాటలు కూడా ఒకలాగే ఉంటాయి అన్నమాట ఇంకా హీరోయిన్ అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ హీరో అయితే చెత్త అనేది పారిపోయాలి అనుకుంటాడన్నమాట ఎక్కడ పారిపోయాలో తెలియక ఆంటీ ఇది దీంట్లోనే కదా వెయ్యాలి అంటే హా అందులోనే ఆయన ఆంటీ ఎవరికా ఆంటీ ఎవరో నీకు ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారన్నమాట ఆ మాటకి హీరో అయితే అంటాడు నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నాకు కూడా మీరు బంధువులే మా నానమ్మ మీకు అత్తయ్య అయితే అవుతారు కానీ మా నానమ్మకి నేను మనవాణ్ణి తనకి నాకు రక్త సంబంధం అయితే ఉంది మీకు మాకు లేకపోయినా సరే నేను ఆవిడికి రక్తం సంబంధకుడిని అని చెప్పి అంటారమాట ఆ మాటకి ఇన్నాళ్ళు అబ్రాడ్లో ఉన్నావు కదా అప్పుడు గుర్తురాలే నానమ్మ ఇప్పుడు గుర్తొచ్చేసిందా ఇప్పుడు ప్రేమలు పొంగుకొచ్చేసినాయా అని చెప్పి అడుగుతారమాట హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఆ మాటకి అయితే అంటాడు హీరో అబ్రాడ్లో ఉన్నా సరే నేను మా నానమ్మతో టచ్లోనే ఉండేవాడిని ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఆవిడ ఇన్సూరెన్స్ డబ్బులన్నీ నేను దొంగిలించాలని వచ్చాను ఆవిడ్ని మోసం తీసుకు వెళ్ళిపోతా అని ఎట్టకారం అయితే ఆడతాడమాట ఆ మాటికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు ఏంట్రా ఆవిడ మిమ్మల్ని ఎంత నమ్ముతుంది నువ్వు తన మనవడమనుకోని అన్నీ చెప్తుంది అలాగని ఆవిడని మోసం చేసి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుంటావా ఏంటి అసలే ఆవిడ దగ్గర డబ్బులు అనేవి లేవు ఇలా ఆవిడని ఎలా మోసం చేయగలుగుతావు అని చెప్పి అంటారన్నమాట ఆ మాటికి హీరో అయితే తన మనసులో అనుకుంటాడు అసలు నానం గురించి వీళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటా నాన్నం దగ్గర ఉన్న డబ్బుల గురించి కూడా వీళ్ళకి తెలియదు అనుకుంటా వీళ్ళు ఇలా ఉండడమే మంచిది అని చెప్పి హీరో అయితే అనుకుంటాడన్నమాట ఇంకా వెంటనే హీరో హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు నీ అని చెప్పావు చూసావా తను మంచోడైతే కాదు తన్ని అసలు నమ్మకమ్మ నానమ్మకి దూరంగా ఉంచు అని చెప్పి అంటారు ఆ మాటికి హీరోయిన్ అయితే అంటది అమ్మ నువ్వేమైనా నా జాబ్ ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నావా ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకమ్మా నా జాబ్ అనేది పోతుంది సరేనా అని చెప్పి అంటదమాట ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మకలా చెప్పి అయితే ఇంటికి అనేది పంపిస్తుంది ఇక్కడ హీరోయిన్ సుపీరియర్ అయితే హీరోయిన్ దగ్గరికి వస్తారన్నమాట నాకు అర్జెంటుగా పని అనేది ఉంది నా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి కొంచెం నువ్వు ఈ ఫైల్ అనేది హీరోకి ఇవ్వచ్చు కదా తను ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాడు అని చెప్పి అంటారన్నమాట ఇక్కడ ఒక కస్టమర్ అయితే రూమ్ బుకింగ్లో అయితే ఒక టెక్నికల్ ఇష్యూ ఉంటుంది అనమాట ఆవిడ రూమ్ అయితే బుక్ చేసుకుంటుంది కానీ ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వల్ల వీళ్ళకైతే కనబడదు ఇంకా రూమ్స్ అనేవి కూడా ఖాళీగా ఉండవు అనమాట ఇంకా అక్కడ అందరూ అయితే వీడియోస్ తీస్తూ ఉంటారు ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అక్కడికి అనమాట ఇంకా ఈవిడైతే అంటది నాకేమైనా స్కామ్ చేసినట్టు అనిపిస్తే మేము వీడియో తీసి అప్లోడ్ చేస్తా మీ హోటల్ పరివే పోతుందని చెప్పి ఆవిడైతే బెదిరిస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ ఉన్న ఆవిడకైతే కంగారు అనేది వచ్చేస్తుంది ఎలా సాల్వ్ చేయాలో తెలియదు ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అంటదనమాట నా పేరు వచ్చేసరికి హోమ్ నేను ఇక్కడ సేల్స్ డిపార్ట్మెంట్లో ఉంటాను మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అనగానే ఇంకా ఆవిడైతే చెప్తుంది నేను నిన్ను కూడా వీడియో తీస్తాను నువ్వు నన్ను మోసం చేయకూడదు కదా అందుకే అంటే సరే అంటదమాట నేను ఇక్కడ రూమ్ అనేది బుక్ చేసుకున్నాను బుక్ అయినట్టు అయితే నాకు ఆన్లైన్లో చూపించింది కానీ ఇక్కడ చూసేసరికి రూమ్స్ లేవంటున్నారు మీరు ఈ ఇష్యూని సాల్వ్ చేయగలరా ఎంతసేపట్లో సాల్వ్ చేస్తారు ఒకవేళ సాల్వ్ చేయకపోతే మీ గురించి నేను ఇంటర్నెట్లో అయితే అప్లోడ్ చేస్తాను అని చెప్పి ఆవిడ అయితే అంటది ఇదంతా హీరో అయితే చూస్తాడన్నమాట ఎలా సాల్వ్ చేస్తాదని చెప్పి హీరో అయితే అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు డాంగ్ కూడా అంటాడమాట ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దామని ఇక్కడ హీరోయిన్ అయితే ఆ కస్టమర్ని అంతా ఐడెంటిఫై చేస్తుందన్నమాట ఇంకా లెగ్గెస్ ప్రతి ఒక్కటి చూసి మేడం మీరు బాగా ట్రావెల్ చేసి వచ్చారు మీరు అప్లోడ్ నుంచి వచ్చినట్టున్నారు మీ చిరాక అనేది నాకు తెలుసు కొంచెం సేపు అక్కడ కూర్చోండి నేనంతా సాల్వ్ చేసి మిమ్మల్ని అయితే పిలుస్తానని చెప్పి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నమాట అసలు ఏం జరిగిందని ఆలయితే చెప్తారు ఇక్కడ ఏదో కాన్ఫరెన్స్ వల్ల మేము రూమ్స్ అన్ని ఇచ్చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఏమీ లేవు ఏం చేయాలో తెలియట్లేదు ప్రాబ్లమ్ ని అనగానే ఇంకా అప్పుడే అక్కడ హీరోయిన్ అయితే చూస్తుంది అన్నమాట హీరోయిన్ ఇంకా హీరోయిన్ అయితే వెంటనే ఫైల్ ఇవ్వడానికి అని చెప్పి హీరో దగ్గరికి అయితే వెళ్తాది ఇంకా హీరోకి అయితే ఫైల్ అనేది ఇస్తుంది అన్నమాట మీకు ఈ ఫైల్ అనేది ఇమ్మన్నారని అండ్ హీరోయిన్ అయితే అడుగుతుంది మీరు అక్కడ క్లయింట్ అయితే చూసారు కదా ఆవిడికి రూమ్ బుకింగ్ లో ఏదో ఇష్యూ అనేది వచ్చింది దీంట్లో మన తప్పే ఉంది మీ దగ్గర ఆల్రెడీ ఒక రూమ్ అనేది ఉంటది కదా అది కూడా ఎక్స్క్లూజివ్ సూట్ ఆవిడకి అది అయితే ఇద్దాము ఆవిడ తర్వాత ప్రాబ్లం చేయకుండా ఉంటుంది మన హోటల్ రెప్యుటేటీషన్ పోతుంది మీరు ఇవ్వగలరా అని చెప్పి అడుగుతుంది హీరోని కానీ హీరో మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటా తన రూమ్ కార్డ్ అయితే ఇచ్చేస్తాడు ఇంక ఇదంతా చూసిన మన డాంగ్ అయితే షాక్ లో ఉంటాడు అనమాట ఇంకా వెంటనే హీరోయిన్ అయితే కస్టమర్ దగ్గరికి వెళ్ళి అయితే ఉంటుంది మా బాస్ మీకోసం ఎక్స్క్లూజివ్ సూట్ అనేది ఇచ్చారు ఆయన సూట్ అనేది మీకు ఇచ్చారు ఎందుకంటే ఇది మా మిస్టేక్ కాబట్టి మీరు ఇంకెప్పుడు ఇలా ఇష్యూ చేయకండి మా దగ్గర ఈజీగా సాల్వ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందని చెప్తుంది ఈ రోజు హీరోయిన్ చేసిన పనికి అయితే ని పొగుడుతూ ఉంటాడు అనమాట ఇంకా హీరో అయితే అంటాడు నువ్వు చాలా మంచి పని చేశావని చెప్పి ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది నేను మంచి పని చేశాను కానీ మీరు నాకు సపోర్ట్ అనేది చేశారు మీ సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేను థ్యాంక్స్ సార్ అని చెప్పి హీరోతో అయితే అంటదనమాట ఇంకా హీరోయిన్ అయితే ఇలా అంటది మీరు ఈ రోజు నాకు హెల్ప్ చేసినందుకు నేను మీకు కాఫీ ట్రీట్ అనేది ఇస్తాను నాతో పాటు కాఫీకి వస్తారా అని చెప్పి అడుగుతుంది అనమాట హీరో కూడా సరే అంటారు అలా అయితే కాఫీ అనేది బయటికి వస్తాడనమాట హీరో అయితే కాఫీ తాగలా వద్దా ఆలోచిస్తాడు కానీ తాగేకైతే బాగా నచ్చేస్తుంది ఆ కాఫీ ఇంకా హీరో అయితే అంటాడు యాక్చువల్గా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు కాబట్టి నాకు ఇలా థ్యాంక్స్ అయితే అక్కల ప్రతి సాటర్డే నువ్వు నేను కలిసి నానమ్మ దగ్గరికి వెళ్దాము నానమ్మని హ్యాపీగా ఉంచుతాం సరేనా అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ కూడా సరే అయితే అని చెప్పి అంటదనమాట హీరోయిన్ అయితే హీరోయిన్ ఇలా అడుగుతుంది మీరు ఇన్ని సంవత్సరాలు లో ఉన్నారు అప్పుడు నానమ్మ గురించి అయితే మాట్లాడలేదు కానీ సడన్గా ఎందుకని మీరు అబ్రాడ్ నుంచి వచ్చి నానమ్మని చూసుకు అని అడగగానే హీరో అయితే చెప్తాడు మా తాతయ్యకి నానమ్కి పెళ్ళి అనేది జరిగింది మా తాతయ్య మా నానమ్మ ఉండగానే వేరే ఆవిడతో అయితే అఫేర్ అనేది పెట్టుకున్నారు అదంతా తెలిసిన నానమ్మ అయితే వెంటనే తాతయ్యకి అనేది డివోర్స్ ఇచ్చేసింది ఇంకా తాతయ్య అయితే ఈ అవమానం భరించలేక అబ్రాడ్ అనేది తీసుకు మా నాన్నని నన్ను ఇంకా మేము అక్కడ బిజినెస్ అనేది చేసుకున్నాం అంతే తర్వాత నేను మా తాతయ్య చనిపోయాక ఇక్కడికి అయితే వచ్చాను అని చెప్పి అంటాడమాట ఇదంతా విన్నా హీరోయిన్ అయితే ఇలాంటిది నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నానమ్మకి ఇలాంటి పాస్ట్ ఉంటదని చెప్పి ఆవిడ చాలా స్ట్రాంగ్ ప్రతీది చాలా బాగా ఎదుర్కొని సాల్వ్ చేసుకుంది తనకు తానే అని చెప్పి అంటదన్నమాట ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళ నాన్నగారిని నిద్రపోతుంటే లేపేస్తారనమాట ఎందుకు లేపుతున్నావే అని చెప్పి అంటే జాంగిన్ వాళ్ళ నాన్నగారిని కలిసి మన అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడండి ఆయన మనకు హెల్ప్ చేస్తాడేమో అతని కోసం ఈ గిఫ్ట్స్ కూడా ఉంచాను అని చెప్పి అంటదన్నమాట ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు చెప్పారని చెప్పి ఇంకా ఏమీ చేయలేక హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే జాంగ్లీన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడానికి అయితే ఒప్పుకుంటారు అలా జాంగ్లీన్ వాళ్ళ కంపెనీకి అయితే వెళ్తారన్నమాట అలా కంపెనీకి వెళ్ళగానే అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి జాంగ్లీన్ వాళ్ళ ఫాదర్ గురించి అడుగుతారు కానీ జాంగ్లీన్ వాళ్ళ ఫాదర్ అప్పుడే ఎదురుగా అయితే వస్తారన్నమాట ఏంటి మ్యాటర్ అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే అంటారనమాట నేను మీకోసమే వచ్చానండి నేను హోమ్ వాళ్ళ నాన్నని మీరు జాంగ్లీన్ వాళ్ళ ఫాదర్ కదా మన పిల్లల పిల్లల గురించి మాట్లాడదామని వచ్చాను అని చెప్పి అంటారనమాట హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే జాంగ్లీన్ వాళ్ళ నాన్నగారు అసిస్టెంట్ అయితే ఇలా అంటారనమాట మీ నెంబర్ నాకు ఇవ్వండి తర్వాత మేము అపాయింట్మెంట్ అనేది బుక్ చేస్తాము మీరు అప్పుడు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మాకైతే పని ఉంది మేము మిస్టర్ హూ అయితే బిజినెస్ గురించి మాట్లాడాలి అని చెప్పి ఆమె అయితే అంటదమాట అలా అనేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే ఇలా అయితే అంటారు మీరు చెప్పేది యోధా గ్రూప్ సంబంధించిన మిస్టర్ హూ అయినా అని చెప్పి అంటారనమాట హా అవును అని చెప్పి అనగానే హా నేనైతే అతని దగ్గరికి తీసుకువెళ్తాను నేను అతన్ని డ్రైవర్ని అని చెప్పి అంటారన్నమాట ఇంకా జాంగిన్ వాళ్ళ నాన్నగారు కూడా సరే అని చెప్పి అంటారు అలా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే కార్లో తీసుకెళ్తూ ఉంటాడు ఉంటాడన్నమాట ఇంకా జాంగ్లీన్ వాళ్ళ ఫాదర్ ఇలా అయితే అడుగుతారు మీకు మిస్టర్ హూ ఎన్ని కాలం నుంచి పరిచయం మీకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్టుందే అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే ఇలా అంటారు నాకు అతను ఎంతో కాలం నుంచి పరిచయం అయితే కాదు నేను మిస్ జాంగ్ దగ్గర పనిచేసేవాడిని ఇంకా మిస్ జాంగ్ అయితే నన్ను మిస్టర్ హూ దగ్గర పనిచేయమని చెప్పారు అందుకే అతనికి డ్రైవర్ కింద వర్క్ అనేది చేస్తున్నాను ఇంతకీ మిస్టర్ హూ మాకు రిలేటివ్సే మేము వాళ్ళు బంధువులవం అని చెప్పి ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే చెప్తారన్నమాట జాంగ్లీన్ వాళ్ళ ఫాదర్కి ఇంకా జాంగ్లీన్ వాళ్ళ ఫాదర్ అయితే మా విని చాలా సంతోషకరమైన విషయం అయితే చెప్పారు అని చెప్పి అంటారన్నమాట ఇంకా జాంగ్లీన్ వాళ్ళ ఫాదర్ అయితే ఇంటికి అనేది వెళ్తారు ఇంకా ఇంటికి వెళ్ళగానే తన వైఫ్ తో అయితే ఇలా మాట్లాడతారు ఇక్కడ మీరు సంబంధం అనేది మాట్లాడడానికి వెళ్ళారు కదా జాంగ్లీన్కి అన్న హోమ్ కి అండ్ ఆ హోమ్ వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గర అంట మిస్టర్ హు మిస్టర్ హు అయితే మన బిజినెస్ డీల్స్ ని ఓకే చేస్తేనే కానీ మనం బిజినెస్ అనేది చేయలేము అతని చేతుల్లోనే ప్రతిదీ ఉంది ఒకసారి నువ్వు ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మిస్టర్ హు గురించి మాట్లాడి సంబంధం అనేది ఓకే చేసుకుంటున్నారు అని చెప్పి జాంగ్లీన్ వాళ్ళ ఫాదర్ అయితే జాంగ్లీన్ వాళ్ళ అమ్మగారికి అయితే చెప్తారన్నమాట ఇంకా జాంగ్లీన్ వాళ్ళ అమ్మగారు కూడా ఏమి ఆలోచించకండి నేనైతే చూసుకుంటా అని చెప్పి అంటారు హీరోయిన్ బ్రదర్ అయిన జో అయితే ఇక్కడ తన ప్రొఫెసర్ చెప్పిన కంపెనీకి అయితే వెళ్తాడన్నమాట అలా రెజ్యూమ్ అనేది సబ్మిట్ చేయడం వల్ల తిరిగి ఇంటర్న్షిప్ అవకాశం అయితే ఇస్తారు అలా ఒక కంపెనీలో అయితే ఇంటర్న్షిప్ అవకాశంతో జాయిన్ అయితే అవుతాడనమాట కానీ అక్కడ ఎవరు సరిగ్గా అయితే రిసీవ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ జాంగ్లీన్ వాళ్ళ మదర్ అయితే హీరోయిన్ వాళ్ళ మదర్ తో మాట్లాడుతూ అనమాట మా కూతురు ఆ రోజు చాలా తప్పుగా అయితే ప్రవర్తించింది మేము తన్ని సరిగ్గా పెంచలేదు మమ్మల్ని క్షమించండి నేను జాంగ్లిన్ మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడడానికి అయితే వచ్చాను వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి మనం వాళ్ళకి పెళ్లి అనేది త్వరలోనే చేద్దాం మళ్ళీ మనం అందరం కలిసి ఒకసారి పెళ్లి డేట్ అనేది ఫిక్స్ చేద్దాం బైదవే మీకు హు బాగా దగ్గర అని విన్నాను అతను ఎవరితోనే సరిగ్గా మాట్లాడడంట కదా చాలా అవాయిడ్ చేస్తూ ఉంటాడంట కదా మనిషిల్ని అని అంటే హా అవునని చెప్పి హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే అంటారన్నమాట అదే నేను కూడా విన్నాను నా హస్బెండ్ సలు మీట్ అవి తనతో బిజినెస్ గురించి ఏదో మాట్లాడదాం అనుకున్నారంట కానీ అతను అయితే ఎప్పుడు మాట్లాడడంట సరిగా ఏదో టెండెంట్ మీటింగ్ అనేది ఉందంట ఆ టెండింగ్ మీటింగ్ ఓకే చేస్తే మా ప్రాపర్టీస్ అనేవి చాలా హైలో ఉంటాయి త్వరలోనే మీ అమ్మాయి మా కాళ్ళు అవుతుంది కదా మా ప్రాపర్టీస్ హైలో ఉంటే మీ అమ్మాయి కూడా సుఖపడుతుంది ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి అనగానే నేను మిస్టర్ హూతో మాట్లాడతానని హీరోయిన్ వాళ్ళ మదర్ అయితే అంటారు అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ కంప్లీట్